वृद्ध शिष्य गुरुर युवा आयन तरासनी ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ కొద్దిమంది ముఖ్య భక్తులు మాత్రమే ఉన్నారు. స్వామీజీ వాళ్లతో మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో వెళ్ళి, అప్పా, నిన్ను ఇప్పటికి 2 సార్లు పరీక్షించాను, నాకు తృప్తి అయింది. నీది మహాసిద్ధి తప్పితే సామాన్య సిద్ధి కాదు, నీది పూర్తిగా ధర్మ మార్గం, నాకు తృప్తి అయింది అన్నాడు శాస్త్రి గారు. ముసలాయన ఏదో పరీక్షలు చేస్తూ ఉన్నాడు అని అప్పటికే ఆశ్రమంలో గాలివార్త లేచింది. కాబట్టి అక్కడికి చేరినటువంటి భక్తులంతా శాస్త్రి గారి ప్రకటనకు పరమానందపడ్డారు. స్వామీజీ ముఖంలో మాత్రం ఏహీ ఆనందం కనిపించలేదు. పైగా అక్కడున్న భక్తులను మళ్లీ కలుద్దాం అని వెంటనే పంపేసి, కొంచెం ఇలా రండి అని శాస్త్రి గారిని దూరంగా పదల మధ్యలోకి తీసుకుపోయారు. అలా తీసుకెళ్తుంటేనే భయం మొదలైంది శాస్త్రి గారికి. శిష్యుల సమక్షంలో పొగిడితే లోపల అహంకార స్పందన ఎలా ఉంటుందో గమనిద్దామని ఆయన ప్రయత్నించాడు. అదీ కాక ఇలా పొగుడుతూ ఉంటే ఏమరపాట్లో ఉంచవచ్చని, అప్పుడు మళ్లీ ఏదైనా పరీక్ష చేయొచ్చని ఆయన ఆలోచన. కాని ఇప్పుడు ఈయన దగ్గర ఏ అహంకార స్పందన కనిపించకపోగా తనను దూరంగా ఏకాంత ప్రదేశానికి తీసుకువెడుతున్నాడు అంటే తన ఆలోచన ఈయనకు తెలిసిపోయిందో ఏమో అని భయం బయలుదేరింది శాస్త్రి గారికి. నేల కొంచెం బాగున్న చోట ఒక చెట్టు కింద తను కూర్చుని తండ్రిని కూడా కూర్చోమన్నారు స్వామీజీ. ఆయన కూర్చున్నాక తానే మొదలెట్టారు. ఇప్పుడు చెప్పండి, తెలిసి కూడా ఎందుకు మొదలెట్టారు ఈ పని? ఏం తెలిసి ఏం పని? మీ శక్తికి మించినది అని తెలిసి మళ్లీ పరీక్షించే పని, అది నా ధర్మం అన్నాడు శాస్త్రి గారు. అలాగా మనకి అందని ఎత్తు అనుకుంటూనే ఎగరటమే ధర్మమా అడిగారు స్వామీజీ. నేను అలా అనుకున్నాను అని నీకెవడు చెప్పాడు? ఎదురు ప్రశ్న వేశాడు శాస్త్రి గారు. నాకెవడు చెప్పాడో తర్వాత చూద్దాం. మీరు పుట్టి బుజ్జరిగిన దగ్గర నుంచి ఏమేమనుకున్నారో వరుసగా కొన్ని ఉదాహరణలు ఇస్తాను, వినండి ముందు. స్వామీజీ మాట తీవ్రం అయ్యేసరికి మంత్రముగ్ధుళ్లాగా అవాక్కైపోయాడు శాస్త్రి గారు. స్వామీజీ చెప్పుకుపోతున్నారు. దాసంభుట్లు గారి పోద్వనం వల్ల గాయత్రి ఉపాసన క్రమంగా పెంచసాగాడు నరసింహశాస్త్రి గారు. ఆ రోజుల్లోనే పెనతండ్రి చూరప్పశాస్త్రి గారు తన సూర్యోపాసన ధారాదత్తం చేశాడు. ఉగ్ర నరసింహానికి కాస్త శాంతి కదా అని గాయత్రి ఉపాసన ప్రవేశపెడితే మళ్లీ సవరం చేసే మంటలు ఎక్కువ అవనాయినాయి కదరా అన్నాడు ఒక రోజున దాసంభొట్లు గారు. అని ఒక క్షణం ఆగి, ఆయన అసావాదిత్యో బ్రహ్మ అని గదా మన ఉపాసన పద్ధతి అన్నాడు ఆయన. మామా, ఈ సూర్యుడు రోజూ పొద్దున్నే పుట్టి సాయంత్రానికి చస్తూ ఉన్నాడు, అది మనకు కనిపిస్తోంది కదా, వీడు పరబ్రహ్మేమిటి? సందేహం సూటిగా అడిగేశాడు నరసింహశాస్త్రి గారు. మాట మోటుగా ఉంది, నిజమే, కానీ మాట వెనుక ఉన్నటువంటి ఊహ ఎంత సున్నితమైనదా అని సంతోషపడుతూ ఉన్నాడు దాసంపొట్లు గారు. తాను ఇప్పటికీ ఎందరో శాస్త్ర విద్వాంసులకు శాస్త్ర పాఠాలు చెప్పాడు. అసావాదిత్యో బ్రహ్మ, ఈ సూర్యుడే పరబ్రహ్మ అనగానే, అవును, సూర్యుడు జ్యోతిస్వరూపుడు కదా, అందుకే పరబ్రహ్మ అన్నవాళ్లే తప్పించి ఉదయాస్తమయాలు ఉన్నటువంటి వాడు నిత్యుడు ఎలా అవుతాడు? దృశ్యమైనటువంటి జ్యోతి దృక్కు ఎలా అవుతుంది అనే ఆలోచన వచ్చినవాడే ఆ పండిత శిష్యుల్లో లేడు ఇంతవరకు. ఈ నరసింహప్పకు ఈ దృక్కు దృశ్యం లాంటి మాటలేమీ తెలియవు, అందుకని ఈ మాట మోటుగానే ఉంటుంది. కాని ఊహ ఎంత సూక్ష్మమైంది! వంశ పరంపరగా వచ్చినటువంటి ఉపాసనల ఫలం ఇతనిలో వికసిస్తూ ఉంది అని ఆయన లోపల సంతోషపడుతూ మౌనంగా ఉండిపోయాడు. ఏం మావా, సమాధానం చెప్పవి?
నాకింక అర్హత రాలేదా? నరసింహశాస్త్రి గారు తల వంచుకుని అడిగాడు. కుర్రాడి తపనకు నిజంగానే కరిగిపోయాడు దాసేమో. పైకి మాత్రం గంభీరంగా గొంతు సవరించుకుని మొదలెట్టాడు. నీకు తెలియందే ఉందిరా, ఇప్పుడిక్కడ అస్తమిస్తూ ఉన్నటువంటి సూర్యుడు ఇక్కడ చచ్చిపోయి రేపు కొత్తగా పుట్టబోతాడంటావా? అది కాదు, ఇక్కడ మునిగిపోతే మరో దేశంలో తేలుతూ కనిపిస్తాడు. అంటే ఓహ్, అదే దీంత సగ్గొయ్య, తెలిసింది మామా. చూసే నేను సూర్యుడు పుట్టాడు మునిగాడు అనుకోవటమే తప్ప, ఆ సూర్యుడు ఎప్పుడూ ఒకలాగే తిరుగుతూ ఉన్నాడు. ఆ సూర్యుడికి తనకు తానుగా చూసుకుంటే పొడుపు లేదు, కుంకు లేదు. అవునా? మరి లేనిది ఉన్నట్టు ఎలా కనిపిస్తోందిరా అబ్బి? మధ్యలో అంటే నాకు సూర్యుడికి మధ్యలో భూమి అడ్డం రావటం వల్ల. అయితే సరిపోయినట్టేగా. ఏం సరిపోవటం మామా? ఆ సూర్యుణ్ణి నేను చూస్తున్నానయ్యే. ఒక్కోసారి ఏదైనా అడ్డం వస్తే కనిపించటం లేదయ్యే. అది బ్రహ్మం ఎలా అవుతుందయ్యా? చూస్తున్నావా? దేంతో చూస్తున్నావు? ఇంకా దేంతో? కంటితోనే. ఉదయాస్తమానాలు కల సూర్యుణ్ణి కంటితో చూస్తున్నావు నిజమే. అవి లేనటువంటి సూర్యుణ్ణి ఏంటి? సూర్యుడు నేను వేరువేరుగా ఉన్నాం కాబట్టి వాణ్ణి నేను చూస్తున్నాను. నేను అలా చూస్తున్నాను గనక వాడికి పుట్టడం గెట్టడం వచ్చాయి కాబట్టి. నరసింహయ్య బహిరంగంగా ఆలోచించసాగి చివరికి ఆలోచనే మానేశాడు. ఇక మాటలు లేవు. అలా ఎంతసేపు జరిగిందో ఇద్దరికీ లెక్కే లేదు. కోడి కూసి పాలేరు పిల్లాడొచ్చి తలుపు తెరిచి ఉన్నటువంటి గదిలో దీపం వెలుగుతూ ఉండటం చూసి అనుమానంగా లోపలికి తొంగి చూశాడు. లోపల అయ్యగారులిద్దరూ చపటాలేసుకొని కూర్చునే గట్టి నిద్ర లాగించేస్తూ ఉన్నారు కాబోలు అని నవ్వుకున్నాడు. ఎందుకైనా మంచిదని పిలిచి చూశాడు. అయ్యగారు అని. ఉరికి పడకుండానే లేచారు. ఎదురుగా చరణాకోల చేత పట్టుకుని తొంగి చూస్తున్నటువంటి పాలేరు పిల్లాన్ని చూసి, నిన్ను పార్థసారథి పరమాత్మ అనుగ్రహించాడ్రా అన్నారు దాసంపొట్లు గారు. మౌనంగా నమస్కరించాడు నరసింహశాస్త్రి గారు. చిన్నపంతులు గారు సరాసరి తనకే నమస్కారం పెట్టడం చూసి భయం వేసి పారిపోయాడు ఈ కుర్రపాలేరు. లేచి నుంచున్నాడు నరసింహశాస్త్రి గారు. కనిపించాడా? వెనకా ముందు కర్తా కర్మ ఏవీ లేకుండా అడిగాడు దాసంపొట్లు గారు. చాలేవయ్యా మామ, కనిపించాడు అంటే పీక పట్టుకుందామనా ఏంటి? వాడు కనిపించేవాడు కాదు, కనపడినవాడు కాదులే అంటూనే చెప్పుల్లో కాళ్ళు పెట్టాడు నరసింహయ్య. అప్పటికి గొడ్ల సావిట్టు నిద్రలేస్తున్నటువంటి ఆవుల మెడ గంటల చిరు రవళులు బాగా వినిపిస్తూ ఉన్నాయి. ఒరే అల్లుడు, నీకు మా చివరిదాన్ని నిందామని ఉందిరా, చేసుకుంటావా? ఉన్నట్టుండి అడిగారు దాసంపొట్లు గారు. వెళ్ళి చేసుకోవాల్సిందేనంటావా? నేననేది ఉందిరా, నిన్ను సముద్రంలో పారేసినా నీకు ఒకటి కాదు రెండు పెళ్ళిళ్ళు తప్పవు. అలా అయితే యవత్తం చేసుకుంటే ఏమిటి మామా? నువ్వొచ్చి మా పిన్నలతో మాట్లాడు, నేను కాదనేదేముంది? దిలుపు పోతున్నట్టు మాట్లాడటమే తప్పితే నిలబడి అనునయంగా సమాధానం చెప్పటం నరసింహశాస్త్రి గారికి లేనేలేదు. ఏది వంట పట్టించుకోక, మనసుకు పట్టించుకోక దులిపేసుకునేవాడి పద్ధతి ఇలా కాకపోతే ఇంకెలా ఉంటుంది? అదంతే, అదో మోటు మేడం. కనీసం గురువు కదా అని మొహమాటమైనా లేదు. అడ్డదోవన డొంకలమ్మడిబడి తుమ్మల తోపుల్లో నుంచి చరచరా నడుస్తున్నటువంటి నరసింహశాస్త్రి గారికి ఇవాళ ఒక ఆలోచన మాత్రం ఎంత దులుపుకున్నా వదలటం లేదు. దాసయ్య మామ ఇంత ఉపదేశం చేసి కూతుర్ని ఇస్తాను అంటాడేమిటి?
ఎంత ఆలోచించినా సమాధానం ఉండటం లేదు. మామ బుద్ధిహీనుడా? కాదు, దంత వేదాంతి కానే కాదు. ఆయన మాటను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలే గాని అందులో తప్పులు పట్టాలి అని చూడకూడదు. తనకు రెండు పెళ్లిళ్ళు అని తెలిసి కూడా పిల్లనిస్తాను అంటున్నాడు మామ. తనకు ఇల్లు పట్టదు అని తెలిసి కూడా పిల్లనిస్తాను అంటున్నాడు. ఎందుకు ఎందుకు? సమాధానం దొరక్క చిరెత్తుకొచ్చింది నరసింహశాస్త్రి గారికి. దాంతో అక్కడే డొంకదారి పక్కనే ఓ చెట్టు కింద మఠం వేసి గాయత్రి జపం మొదలెట్టాడు. అదే ఉగ్రమో మొదలెట్టడం బిగ్గరగా బయటికి వినపడేట్టే జపం మొదలెట్టాడు ఆయన. కాని కొద్ది క్షణాల్లోనే తాటాకు మంట చల్లారినట్టు, కొండవాగు పొంగు దిగజారినట్టు ఆ ధ్వని మందగించేసింది. ఇక తనకు ఒళ్ళు తెలియకుండా పోయింది అన్నటువంటి గృహ ఆయనకి లేదు. ఆ తర్వాత ఎప్పటికో ఇంటికి చేరాడు నరసింహశాస్త్రి. మేనమామ నరసింహస్వామి గారు వచ్చి కూతుర్ని తనకిచ్చి వివాహం చేయటానికి ఖాయం చేసుకు వెళ్ళాడు అని చెప్పారు ఇంట్లో. అట్లా జరిగిందా? సరే పోన్లే అన్నాడు. 12 ఏళ్లు గిరిని తిరిగిపోయాయి. కందుకూరు నుంచి చందవోలు నరసింహస్వామి గారు మగపిల్లవాడు పుట్టాడు అని కబురు చేశారు. ఆ వార్త విని నరసింహశాస్త్రి గారు ఎగిరిగంతేసినంత పనిచేశాడు. భార్య కాపురానికొచ్చి 10 ఏళ్లై సంతానయోగం ఉందో లేదో అని అనుమానిస్తున్నటువంటి రోజుల్లో భార్య గర్భవతి అయిందంటేనే ఆనందం సహజం. ఇక మగపిల్లవాడే పుట్టి పితృణం తీరిందని తెలిసినప్పుడు శాస్త్రిగారు పొంగిపోవటంలో తప్పేమిటి? వెంతేముంది? పైగా మనస్సులో ఒక భావం గనక కలిగింది అంటే కొండ బద్దలు కొట్టడమే కాని బీసుబోయి కూర్చోవటం చేతకాదు ఈయనకి. వచ్చి బారసాల చేసుకోమని 2వ కబురొచ్చింది. ప్రయాణానికి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. అత్తా కోడళ్లంచు పంచ కట్టుకుని, జరియంచు ఉత్తరీయం వేసుకుని, తలకు సంపెంగ నూనె రాసుకుని, పిలక జుట్టు తువ్వెనతో దువ్వుకుని, ముడి సవరించుకుని అత్తారెండి ప్రయాణం పొంగులో ఉన్నాడు నరసింహశాస్త్రి గారు. చూరప్పగారు కొడ్ల సావిడికి ఇంటి మధ్య అలంగాలు తిరుగుతూ బళ్ళు కట్టించేవండి సందట్లో ఉన్నాడు.